హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ వెళ్ళే కపుల్స్కి గర్భసంచి లోపల లైనింగ్ మంచిగా రావడం అన్న ఇంపార్టెన్స్ బాగా తెలుసుంటుందండి. ఎందుకు అంటే మీకు ఐవీఎఫ్ పద్ధతిలో మంచి నంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చి మంచి పిండాలు తయారైనప్పటికీ డాక్టర్ దేనికోసం వెయిట్ చేస్తారంటే గర్భసంచి పొర ఇలాంటి థిక్నెస్, ఇలాంటి ప్యాటర్న్, ఇంత మంచి బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడే ఆ పిండంని మీ గర్భసంచిలో పెట్టాల్సిన ప్రయత్నం చేస్తారు. అంతవరకు ట్రై చేస్తూనే ఉంటారు. కొంతమంది లేడీస్కి ఇమీడియట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే, ఫస్ట్ మంత్లోనే చాలా మంచి పొర వస్తుందండి, ట్రాన్స్ఫర్కి వెళ్తాం. బట్ కొన్ని రేర్ కేసెస్లో, ఎంత రేర్ అంటే ఆల్మోస్ట్ జస్ట్ 1-2% కేసెస్, థిన్ ఎండోమెట్రియం అన్న ఇష్యూతో బాధపడుతూ ఉంటారు. అంటే గర్భసంచి పొర చాలా పల్సగా ఆగిపోవడం, చాలా కష్టపడుతుంది థిక్నెస్ పెరగాలి అంటే. మనం ఎక్స్పెక్ట్ చేసే థిక్నెస్ కనీసం 7 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది ట్రాన్స్ఫర్ చేయడానికి పిండం అని అంటాం. చాలా మందిలో ఈ 7 మిల్లీమీటర్లు రావాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎంతో టాబ్లెట్స్, రకరకాల వెజైనల్ ఫార్ములేషన్స్, జెల్స్, మింగే మాత్రలు, ఇంజెక్షన్స్, ఇవన్నీ మేము ఎన్ని రకాలుగా పెట్టినా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ 7 మిల్లీమీటర్స్ థిక్నెస్ రావాలి అంటే. ఇలాంటి థిన్ ఎండోమెట్రియం కేసెస్ మనకు ఎప్పుడెప్పుడు వాటిని పికప్ చేయాలి? ఒక స్టిమ్యులేషన్, ఐవీఎఫ్లో మీకు ఇంజెక్షన్స్, గుడ్లు పెరుగుదల కోసం మీకు ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు అదే టైంలో గుడ్ల సంఖ్య ఎన్ని పెరుగుతున్నాయి, వాటి సైజులు ఎలా ఉన్నాయని స్కాన్స్ చేసే టైంలో గర్భసంచి పొర కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అటువంటి ఎన్నో గుడ్లు పెరిగిన సైకిల్లోనే ఎవరికైతే గర్భసంచి పొర బాగా పల్సగానే ఉంటుందో, ఎక్కువ థిక్నెస్ వెళ్ళదో, ఖచ్చితంగా మనకు ఒక చిన్న డౌట్ రావాలి. అంటే ఫ్యూచర్లో కూడా ఈ లేడీకి గర్భసంచి పొర రావడం కష్టంగా ఉండొచ్చు అన్నది మనం మైండ్లో పెట్టుకొని ముందు ప్రొసీడ్ అవ్వాలి ట్రీట్మెంట్కి. సెకండ్ వచ్చేసి, ఎవరికైతే హిస్టరీ ఆఫ్ టీబీ ఇన్ఫెక్షన్ ఉంది, టీబీ ఛాతి టీబీ కావచ్చండి, లేదా వేరే ఎక్కడన్న రీజన్స్లో కూడా ట్యూబర్క్యులాసిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో మనకు అర్థం చేసుకోవాల్సింది, బ్లడ్ ద్వారా టీబీ ఇన్ఫెక్షను స్ప్రెడ్ అవ్వచ్చు వేరే రీజన్స్కి కూడా. అలా స్ప్రెడ్ అయినప్పుడు గర్భసంచి ట్యూబ్స్ చాలా ఆఫెన్ అఫెక్ట్ అవుతూ ఉంటాయి. గర్భసంచి లోపల పొరని బాగా దెబ్బతీస్తే ట్యూబర్క్యులాసిస్, అప్పుడు మనకు పొర పెరగడము, థిక్నెస్, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. థర్డ్ వచ్చేసి, లేడీస్ ఎవరిలో అయితే టైంకి ముందే గుడ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది, ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం, అంటే తనకు ఏజ్ అయితే 25-30 ఇయర్స్ అలా చాలా తక్కువ వయసే ఉండొచ్చు, కానీ గుడ్ల సంఖ్య ఎంత తగ్గిపోయింది అంటే 40+ లేడీలో ఎలాంటి గుడ్ల సంఖ్య ఉంటుందో అటువంటి గుడ్ల సంఖ్య వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. అలా తక్కువ గుడ్ల సంఖ్య ఉన్న వాళ్ళలో కూడా ప్రతి మంత్ కరెక్ట్గా ఎగ్ గ్రోత్, రిలీజ్ అవన్నీ అవుతూ ఉండాలి. లేదు అన్నప్పుడు వాళ్ళకు పీరియడ్స్ కరెక్ట్గా రావు, 3-4 మంత్స్కి ఒకసారి రావడం, లేదా మాత్రలు ఇస్తేనే పొర రావడం, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళలో కూడా ముందే చెప్పి పెడతాం. ఇట్లా కొంచెం కష్టం ఉండొచ్చండి పొర రావడంలో, రిపీటెడ్ అటెంప్ట్స్ చేయాల్సి ఉంటుంది, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటాం. వీటికి సొల్యూషన్ ఏంటి? థిన్ ఎండోమెట్రియం ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ముందు నుంచే మేము ఒక ప్రోటోకాల్ ఫామ్ చేసుకుంటాం. సరే, ఇంత హైడోస్తో ట్యాబ్లెట్లు పెట్టాలి, కొన్ని అడ్జువెంట్ ఫామ్లో పౌడర్ ప్యాకెట్లు లేదా వెజైనల్ ట్యాబ్లెట్లు, జెల్స్ అవన్నీ పెట్టాలి. ఇవన్నీ అయితే పెడుతూనే ఉంటామండి, చాలా మటుకు హెల్ప్ అవుతాయి. కొన్ని రేర్ కేసెస్లో ఇవన్నీ మెడికల్ ట్రీట్మెంట్ వర్కౌట్ కాలేదు అంటే సర్జికల్ ట్రీట్మెంట్ వెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా హిస్టరోస్కోపీ చేస్తాం, అంటే గర్భసంచి లోపల కెమెరా వేసి చూడటం. ఈ కెమెరా వేసి దేనికోసం చూస్తాము అంటే, ఒకటి, గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ వల్ల అతుకులు ఏమైనా చేరుకున్నాయా, అడెషన్స్, వాటిని రిలీజ్ చేయాలి. సెకండ్, లోపల క్రానిక్ ఎండోమెట్రైటిస్ అన్న ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఈ క్రానిక్గా ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి గర్భసంచి పొర లోపల చుక్కలు చుక్కల్లాగా స్ట్రాబెర్రీ లాంటి ప్యాటర్న్ ఉంటుందండి. సో అలాంటి ప్యాటర్న్ అండర్ కెమెరా మనకు కనపడినట్టయితే వాళ్ళని ఒక ప్రొలాంగ్డ్ 14 డేస్ యాంటీబయాటిక్ కోర్స్ మీద పెట్టి నెక్స్ట్ మంత్లో మేము ట్రీట్మెంట్ కోసం స్టార్ట్ చేస్తాం ఫర్ ట్రాన్స్ఫర్. సో ఇటువంటి మెజర్స్ హిస్టరోస్కోపీ ద్వారా తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు చాలా పాపులర్ పిఆర్పి ట్రీట్మెంట్, అందరూ అడుగుతున్నారండి. పిఆర్పినే మనం ఫుల్ ఫామ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి అన్నది ఒక లేడీకి అవసరం పడితే ఆ లేడీ బ్లడ్ తీసుకొనే తయారు చేస్తాం. సో తన ఓన్ బ్లడ్ నుంచి ఈ పిఆర్పి అన్నది తయారవుతుంది. అలా తయారైన పిఆర్పిని ఆ సొల్యూషన్ని తన గర్భసంచి లోపల డైరెక్ట్గా వేయచ్చు, లేదా హిస్టరోస్కోపీ మెథడ్ ద్వారా వెళ్ళి గర్భసంచి గోడల లోపల నీడిల్ని ఇంట్రడ్యూస్ చేసి అండర్ ద లేయర్ కూడా మనం ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చు ఈ సొల్యూషన్ని.
మెనీ స్టడీస్ ఇప్పటి వరకు జరిగినవి ఏం చూపిస్తున్నాయంటే అండి, పీఆర్పీ ట్రీట్మెంట్ నియర్లీ 40-50% కేసెస్లో హెల్ప్ అవుతుంది, గర్భసంచి పొర థిక్నెస్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది అని అంటున్నారు. ఈ పీఆర్పీ అన్నది మా ఒక్క ఫీల్డ్ ఇన్ఫర్టిలిటీలోనే కాదు, చాలామంది వాడుతున్నారు. డర్మటాలజీ వాళ్ళు అయితే చాలామంది వాడతారంటే, హెయిర్ గ్రోత్ మంచిగా వస్తుంది అని మన స్కాల్ప్ లోపల ఇంజెక్షన్స్ ఇస్తారు. అదర్వైజ్ ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా ఏదన్నా గాయం మానడానికి మంచిగా ఇంజెక్ట్ చేస్తుంటారు. డయాబెటిక్స్ వాళ్ళలో కూడా ఒక గాయం ఏదన్నా అయితే మంచిగా హీల్ అవ్వాలన్న ఉద్దేశంతో లోకల్గా పీఆర్పీ ఇంజెక్ట్ చేయడం. ఇట్లా ఎన్నో ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్లో ఈ పీఆర్పీని యూస్ చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా స్టడీస్ వస్తున్నాయి, ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చా అన్న దాని గురించి. అందుకని థిన్ ఎండోమెట్రియం అన్న ప్రాబ్లము ఆఫెన్ చూసేది కాదండి, చాలా తక్కువ కేసెస్లో మాకు వస్తుంది ఈ ప్రాబ్లమ్ను. సో ఇటువంటి ఇష్యూ ఉన్న వాళ్ళలో ముందే మనం ట్రీట్మెంట్స్ మనం పేషెంట్గా యాజ్ అ డాక్టర్తో మీరు డిస్కస్ చేసుకుంటూ, వన్ ఓవర్ నైట్ మన ట్రీట్మెంట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, బట్ నిదానంగా పేషెంట్గా మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసి కాని పరిస్థితుల్లో సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా మీరు ఆప్ట్ చేసుకునే అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.